సంతానం లేని దంపతులకు శుభవార్త. తక్కువ ఇంజక్షన్లతో తక్కువ ఖర్చుతో ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ ని మీకు అందిస్తుంది. కాల్ 9015245245. తెలుగు రాష్ట్రాలను వానలు ఇంకా వీడలేదు. మరో 3 రోజులు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది. తర్వాత ఎండమంట తప్పిలాలేదు. తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లోని అండమాన్ సముద్రంలో ఇవాళ వాయుగుండం కేంద్రీకృతమయ్యే అవకాశముందని తెలిపింది. ఆ తర్వాత అండమాన్ సముద్రం వైపునకు కదులుతూ తీవ్ర తుఫానుగా బలపడే అవకాశముందని వెల్లడించింది. తుఫానుకు మోచాగా నామకరణం చేశారు. ప్రస్తుతానికి ఇది పశ్చిమ బెంగాల్, మయన్మార్ల వైపు పయనిస్తుందని అధికారులు పేర్కొన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. వర్షాల కంటే ఈదురుగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తరాంధ్రతో పాటుగా యానాం, కోస్తా జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు వర్షాలకు అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది.